ఫారిన్ రిటర్నీస్ ఉన్నారో, ఇతర దేశాల నుంచి వచ్చినారో, దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, నమస్కారం చేసి చెప్తున్నాం. మీరు మీరు రాష్ట్రం బిడ్డలే, మీరు మా ఊళ్ళే, కానీ మీరు కొంచెం ప్రభుత్వం చెప్పినట్టు వినాలి. సమాజ హితం కోరి మీరు కోఆపరేట్ చేయాలి. మీకు మీరే వాలంటీర్గా చెప్పాలి. మీరు మీరు ఎక్కడ ఉంటే పట్టుకురావడం, ఇలా కానీ ఎవరో పారిపోతుంటే ఆరేడు కడ పట్టుకున్నారు, రైలు కళ్ళు దించి కింద తీసేసారు. ఎందుకు చేయాల పని? వేరే ఢిల్లీ పోదామని పారిపోతుంటే వాళ్ళని కాజీపేట కడ పట్టుకుని మా పక్క వచ్చి మళ్ళీ గాంధీ హాస్పిటల్ వేసారు. ఎందుకు చేయాల పని? అటు చేయకూడదు. నియంత్రణ పాటించాలి. ప్రపంచం ప్రపంచమే యావత్ పరిశానం ఉన్న టైంలో, దేశం దేశమే పరిశానం ఉన్న టైంలో ఈ మాత్రం స్వయం నియంత్రణ లేకపోతే కష్టమవుతుంది. ఫస్ట్ టైం మన జీవితంలో ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం మనం. 3 ఫీట్ల దూరంలో మిమ్మల్ని విలేకరణ కొద్దిపట్టి చేయడం కారణం ఏంటంటే కొంచెం కొద్ది జాగ్రత్త మనం అయినంత వరకు మన చేతుల్లో కరెక్ట్ చేస్తే తర్వాత భగవంతుందా. కానీ చేయగలిగింది, చేయవలసింది మాత్రం తప్పకుండా చేయాలి. ఈ అందరూ కూడా అట్లా దయచేసి వాళ్ళందరికీ మళ్ళీ నేను సిన్సియర్గా మీ బిడ్డకు అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి మీరు వెంటనే వాలంటరీగా స్వచ్ఛందంగా మీ అంతలో మీరే స్థానికంగా ఉండే వైద్యులకు లేదా పోలీస్ స్టేషన్లో లేదా అక్కడ ఉండే తహసీల్ ఆఫీసులో ఎక్కడో చోట రిపోర్ట్ చేయండి. అయ్యా నేను సువర్ణ దేశం నుంచి వచ్చిన, ఇవన్నీ రోజుల క్రితం వచ్చిన, ఇక్కడ ఉన్నా అని చెప్పండి. చెప్తే మిమ్మల్ని ఏం అరెస్ట్ చేయరు, ఇంకోటి చేయరు కదా, మీకు వైద్య పరీక్ష చేస్తారంతే. మీకు ఏమైనా సింప్టమ్స్ అంటే లక్షణాలు ఉన్నాయా లేవా, వ్యాధి లక్షణాలు ఉంటేనే రిఫర్ చేస్తారు, లేకపోతే మీకు చిన్న స్టాంప్ వేసి మిమ్మల్ని అక్కడ మీ ఇంటికానే ఉంచుతారు. ఉదయం సాయంత్రం వైద్యులు వచ్చి మీ పరిస్థితి కనుక్కుంటారు, అంతే తప్ప మీకు ఇబ్బంది కూడా పెట్టరు. తద్వారా మీ క్షేమం, మీ కుటుంబ క్షేమం, మన రాష్ట్ర క్షేమం, తద్వారా దేశ క్షేమం, తద్వారా ప్రపంచ క్షేమం కూడా ఉంటుంది. అందరూ మొత్తం మానవ జాతి క్షేమం ఉంటుంది. కాబట్టి ఈ ఒకటి రెండు వేల కోసం తొందరపడి మీరు అనవసరం మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి. దయచేసి మీకు మీరే స్వచ్ఛందంగా చెప్పండి. అట్ట వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి మీ కుటుంబ సభ్యులు వలన పాలన నుంచి వచ్చుంటే మీరే ఒకవేళ అతను కానీ ఆమె కానీ నిరాకరించినా మీరు కుటుంబం అంతా కలిసి వాళ్ళని రిపోర్ట్ చేయించండి. సో దట్ రాష్ట్రాన్ని, మీ కుటుంబాన్ని, మీ గ్రామాన్ని, మీ పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇది మీ సామాజిక బాధ్యత. దిస్ యూస్ టు టేక్ యాజ్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరో చెప్పాలి, మాకెవరో బలవంత పెట్టాలి అని కాకుండా వాలంటరీగా స్వచ్ఛందంగా మనందరి యొక్క సామాజిక బాధ్యత కింద తీసుకొని మన మొత్తం సమాజాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఒక బరువైనటువంటి దీంతో మీ అంతలో మీరే ముందుకు రావాలి. దయచేసి మీ అంతలో మీరే ఐసోలేషన్లో ఉండాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే మాత్రం తక్షణం రిపోర్ట్ చేయాలి. ఇవి లేని వాళ్ళు ఒక పూట ఆలస్యమైన పర్వాలేదు, కానీ ఈ లక్షణాలు కొంత శ్వాసకోశ ఇబ్బంది, రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్నా, జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలను తక్షణం ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీరు రిపోర్ట్ చేస్తే అది మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, సమాజానికి మంచిది. కాబట్టి దయచేసి ఈ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి జరిగేటువంటి ప్రయత్నంలో మీ సహకారం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ జబ్బు వస్తున్నదే ఇతర దేశాల నుంచి, మీరు ఇతర దేశం నుంచి వచ్చింది కాబట్టి ఆ ఇబ్బంది, లేకపోతే ఏం లేదు. మీకు ఏమి ఒక రూపాయి కూడా ఖర్చు కాదు, 10 రూపాయలు మీరు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ రిపోర్ట్ చేస్తే ప్రభుత్వమే అంబులెన్స్ ఏర్పాటు చేస్తుంది, మీకు మెడిసిన్ కావాల్సిస్తే ప్రభుత్వమే ఇస్తుంది, అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. మీకు ఒకవేళ ఇంటికాడ ఐసోలేషన్లో ఉండే ఇష్టం లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దాదాపు 1000 బెడ్ల పైన కూడా ఉన్నాయి, ఆ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మంచి ప్లేస్లో ప్రభుత్వం మీకు భోజనము మంచిగా ఏర్పాటు చేసి కంప్లీట్ ఏర్పాటు కూడా చేస్తుంది. కాబట్టి మీకు ఏ రకమైన ఇబ్బంది కానీ ఖర్చు కానీ లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అంతలో మీరే స్వచ్ఛందంగా రిపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఎట్లాగూ దాచుకోలేరు, తప్పించుకోలేరు. కారణం ఏంటంటే ఆల్రెడీ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆల్మోస్ట్ ఒక 63,000 మంది పోలీస్ సిబ్బంది, మొత్తం ప్రభుత్వ సిబ్బంది అంతా గేరపై ఉన్నారు, గ్రామాల వరకు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీ మీ గ్రామాలలో, మీ మీ బస్తీలలో ఎక్కడ ఈ ఫారిన్ రిటర్నీస్ అంతా ఉన్నా దయచేసి వెంటనే తెలియజేయండి. మనము రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి మీరు దయచేసి ఆ విధంగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రేపు ఏదైతే స్వయం నియంత్రణతోని జనతా కర్ఫ్యూ పాటించాలనేటువంటి ఒక నిర్ణయం దేశం తీసుకున్నదో నేను నిన్ననే మనవి చేసినాను. దాంట్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలి. రేపు ఉదయం 6 నుంచి సాయంత్రం 9 అని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిండ్రు. కానీ రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు
24 గంటలు మనం పాటించుదాం ఖచ్చితంగా. ఇది మన కోసం మనం పాటించే తప్ప మంది కోసం కాదు. దీనిదో బరువు అనుకోవద్దు. 24 అవర్స్ నియంత్రణ పాటించకపోతే మనం ఏం చేయలేం, ఏం సాధించలేం. మన తెలంగాణ జాతి చాలా గొప్ప జాతి. 60 ఏళ్ళు ఆలస్యమైనా కోల్పోయిన రాష్ట్రాన్ని తిరిగి తెచ్చుకున్న గొప్ప జాతి మనకి. పట్టుబట్టి 60 సంవత్సరాలు కూడా మనం వదిలిపెట్టలే, అంతా మొండి పట్టుదల ఉన్నవాళ్ళం. కాబట్టి మన హక్కు కాపాడుకోవడానికి, మన రాష్ట్రం తెచ్చుకోవడానికి 60 ఇయర్స్ అయినా సరే కొట్లాడి తెచ్చుకున్న గొప్ప చరిత్ర మనకుంది. కాబట్టి దయచేసి అదే స్ఫూర్తి ఇప్పుడు చూపెట్టాలి. ఈ కరోనా దేశంలో ఎవరిని ఏం చేసినా కానీ తెలంగాణ వాళ్ళనైతే చేయలేకపోయిందా అనే పేరు మనం తెచ్చుకోవాలి. ఇది మన చేతుల్లో పని. మనం అనుకుంటే ఖచ్చితంగా విజయం చేయొచ్చు. 100% దీనికి ఇబ్బంది లేదు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు సీమ చిటుకు మనదు తెలంగాణలో. ఆర్టీసీ బస్సులు 100% మూసేస్తూ ఉన్నాం. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా తిరగదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ కోసం చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో ప్రతి చోట డిపోకు ఒక 5 బస్సులు సిబ్బందితో సహా రెడీగా పెడుతున్నాం. టు మీట్ అవుట్ ఎనీ ఎమర్జెన్సీ. ఆ బస్సులు తిప్పము, కానీ ఎక్కడి నుండి ఏదైనా ఎమర్జెన్సీ మంచి చెడ్డ ఉంటే అత్యవసరంగా వాడుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి డిపోలో ఒక 5 బస్సులు 10 మంది సిబ్బందిని రెడీగా పెడుతున్నాం. తప్ప వాటికి తిప్పం, ఆ బస్సులు వాడము.